భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య రేపు ప్రపంచ కప్ మ్యాచ్ జరగనుంది రెండు జట్లు మెగా ఈవెంట్లో మొదటి విజయం కోసం హోరాహోరీగా తరబడే అవకాశం ఉంది నిజం చెప్పాలంటే ఈ ప్రపంచ కప్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత అంత హైవోల్టేజీ మ్యాచ్ ఇదే రెండు టీంలు కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి రేపు గెలిచిన జట్టే ఆల్మోస్ట్ ఫైనల్ చేరే అవకాశం ఉంది టీమిండియా మొత్తం సూపర్ ఫామ్లో ఉండగా అటు ఆస్ట్రేలియా మామూలుగా ఆడే వన్డే సిరీస్లో కోల్పోయినా కాస్త అటు ఇటుగా ఆడినా ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీల్లో ఆ జట్టు అద్భుతంగా ఆడుతుంది అంత ఈజీగా మ్యాచ్లను వదులుకోరు టీమ్ కాంబినేషన్స్ బలాబలాలను పరిశీలిస్తే టీమిండియా చాలా స్ట్రాంగ్గా ఉంది పైగా ఆటగాళ్ళందరూ సూపర్ ఫామ్లో ఉన్నారు ప్రపంచకప్ కూడా మన పిచ్చుల మీదే జరుగుతుంది కాబట్టి భారత హాట్ ఫేవరెట్ ఓపెనర్ శుభ్మన్ గిల్ ఫీవర్ వల్ల మొదటి మ్యాచ్కు దూరమైన ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే అతని స్థానంలో ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్ని ఓపెనర్గా తీసుకునే అవకాశం ఉంది ఓపెనర్గా రోహిత్ ఇషాన్ కిషన్ అంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ కూడా బాగుంటుంది ఇక వన్ డౌన్లో విరాట్ కోహ్లీ కన్ఫామ్ ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ వచ్చే అవకాశం ఉంది ఇక మిడిల్ ఆర్డర్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేదనే చెప్పాలి కేఎల్ రాహుల్ సూర్యకుమార్ యాదవ్లతో స్ట్రాంగ్గానే ఉంది పైగా వాళ్ళు కూడా ఇటీవలే ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్లో అదరగొట్టారు ఇక ఇండియా వందకు వంద శాతం సెట్ అయ్యే హార్దిక్ పాండ్యా బ్యాటింగ్లో అదరగొట్టగలడు బౌలింగ్లో కూడా అద్భుతాలు చేయగలడు అంతేకాకుండా మరో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా బౌలింగ్లో ఫామ్లో ఉండగా బ్యాటింగ్లో కూడా అవకాశం వస్తే ఖచ్చితంగా రాణించగలడు రేపు మ్యాచ్ గెలవాలంటే బౌలర్ల పాత్ర కూడా కీలకం కాబట్టి మెయిన్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్ను కాదని అశ్విన్ని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే మ్యాచ్ కూడా చెన్నైలోనే జరుగుతుంది ఇక ఫాస్ట్ బౌలర్లుగా తుది జట్టులోకి బూమ్రా సిరాజ్లను తీసుకునే అవకాశం ఉంది లేదంటే ఒక బ్యాట్స్మెన్ తగ్గించి మహమ్మద్ సిరాజ్తో కలిపి ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ మొదట్లోనే కొత్త బతితో కనీసం ఒక్కో ఫాస్ట్ బౌలర్ ఒక్కో వికెట్ పడగొట్టినా ఆస్ట్రేలియాను తక్కువ స్కోర్కే కట్టడి చేసే అవకాశం ఉంది ఇక మన ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టు గురించి పరిశీలిస్తే మన టీం అంతా స్ట్రాంగ్గా లేకున్నా ఐసీసీ ఈవెంట్లలో ఆ టీంను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు డేవిడ్ వార్నర్ మార్నర్ రబీష్చంద్ మ్యాక్స్వెల్ ఫామ్ ఆ టీంకు పెద్ద ప్లస్ పాయింట్ అయితే మిగతా బ్యాట్స్మెన్లు ఎవరు ఇండియా పిచ్లపై పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు అలాగే ఆస్ట్రేలియా మెయిన్ బలము ఫాస్ట్ బౌలింగ్ మన స్పిన్ పిచ్లపై ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ప్రభావం చాలా తక్కువ ఇక స్పిన్నర్లు అడవు జంప ఇంతవరకు భారత్పై పెద్దగా ప్రభావం చూపింది లేదు అయితే మ్యాక్స్వెల్ బౌలింగ్లోనూ రాణించడం ఆస్ట్రేలియాకు కాస్తంత రిలీఫ్ ఇచ్చే విషయం ఈ మ్యాచ్ రేపు మధ్యాహ్నం రెండు గంటలకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది